వీకోట మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నిన్న రాత్రి అంటే 31వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి ఈరోజు 1వ తారీఖు తెల్లవారితో 9 గంటల లోపల 43 కేసులు పాజిటివ్గా తేలినాయి. ఈ 43 కేసుల్లో పలమలేరులోనే ఒక 3 కేసులు పాజిటివ్గా తేలినట్టు మాకు సమాచారం ఉంది. సో దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అని చెప్పని. పలమనేరు నుంచి వీకోటికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. సో కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా పోలీసు వారికి సహకరించాలి. మీరంతట మీరే అందరూ కూడా ఇళ్లలోకే పరిమితమై స్టే హోమ్ ఉండండి. అవసరం ఉంటేనే రండి, అది కుటుంబంలో ఎవరైనా అవసరం ఉంటే ఒక్క వ్యక్తి రావాలా, నిత్యావసర సరుకుల కోసం మాత్రమే రావాలా. సో వాళ్ళు కూడా మొత్తం ఊరంతా తిరగకుండా వితిన్ 2 కిలోమీటర్స్ పరిధిలోనే ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడనే షాపుల్లో తీసుకోవాలా. సో ఇంకా దుకాణదారులు కూడా మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ 11 గంటల వరకు నిత్యావసర వస్తువులకి ప్రభుత్వము వాళ్ళకి అనుమతి ఇచ్చున్నది. ఈ సమయంలో నిత్యావసర వస్తువులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే షాప్లు ఓపెన్ చేయాలా, అనవసరమైన వాళ్ళు ఎవరు కూడా షాప్స్ ఓపెన్ చేయకూడదు. ఈ చిన్న చిన్న పెట్టి షాప్స్, టీ షాప్స్, సో నిత్యావసర వస్తువులు కాని వాళ్ళంతా షాప్స్ తెరుస్తున్నారు, వాళ్ళందరిపైనంతా కూడా కేసులు కట్టాము. ఇప్పటికే సుమారు వీకోటలోనూ ఇప్పటికే 25 కేసులు నమోదు చేస్తున్నాము. సో ఈ వాహనదారులు కూడా అనవసరంగా ఏం పని లేకుండానే ఎటువంటి నిత్యావసర వస్తువులు అవసరం లేకుండానే రోడ్లపైన తిరుగుతున్నారు. వీళ్ళపైన కూడా ఇప్పటికే 150 మంది వాహనదారులపైన ఇప్పటికే మనం చలానాలు వేస్తున్నాము. సో కాబట్టి ప్రజలంతా దయచేసి అర్థం చేసుకోండి, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరంతట మీరే స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండండి. సో అలా కాదని చెప్పాను కానీ మీరు ఈ వైరస్ ఇది వ్యాప్తి చెందడానికి మీరు కూడా మీ వంతు తోడ్పాటు కానీ చేశారంటే మేము కూడా పక్క కేసులు కట్టి మిమ్మల్ని అందరినీ జైలు పంపించేదాన్ని కూడా రెడీ అవన్నాం. సో ఇంకా ముఖ్యంగా ఈ దుకాణదారులు కూడా మేము తెలియజేసేది ఏమంటే ఈ సమయాన్ని వీళ్ళంతా కూడా దుకాణదారులు నిత్యావసర వస్తువులంతా మీరందరూ కూడా రేట్లు పెంచి అధిక లాభాలు కమ్ముకుంటున్నారు. ఈ సమాచారం కూడా వచ్చింది మాకు. సో దుకాణదారులు వీకోట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ షాపుల ముందు ఈ ధరల పట్టికను అనేది వేసుకోవాలా. ఇది ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి ఆదేశం. సో దీన్ని వైలేట్ చేసి ఎవరైనా సరే అధిక ధరలు కమ్మినా, వాళ్ళ షాపుల ముందు ఎటువంటి ధరల సూచి లేకపోయినా, సో వాళ్ళపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాం. సో కాబట్టి అందరూ దయచేసి పోలీసు వారికి సహకరించండి. సో కరోనాకి ఈ వ్యాధిని కొద్దిగా మీరందరూ కూడా నిరోధించడంలో పోలీసు వారికి తోడ్పడండి. థ్యాంక్ యూ.